మధ్యప్రదేశ్లో బావిలో పడ్డ చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఆపరేషన్ శ్రేష్ఠి పేరుతో సుమారు పదిహేడు గంటలుగా ఎన్డీఆర్ఎఫ్ పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు సిహోర్ జిల్లాలో ఈ ఘటన చేసుకుంది మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వెళ్లి బావిలో పడినట్లు పోలీసులు తెలిపారు సుమారు ముప్పై అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్లు గుర్తించామన్నారు సిహోర్ జిల్లాలో ముగవాళ్ళి గ్రామానికి చెందిన చిన్నారి సృష్టి కుసుఫా నిన్న మధ్యాహ్నం బోర్బావిలో పడిపోయింది చిన్నాని రక్షించేందుకు రెవెన్యూ ఎన్డీఆర్ఎఫ్ బృందం పోలీసు సిబ్బంది ఆపరేషన్ సృష్టి పేరుతో సహాయక చర్యలు మొదలుపెట్టారు పదిహేడు గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఇతర యంత్రాలతో బోరు బావికి సమాంతరంగా గొంత తవ్వటం ప్రారంభించారు అయితే గత పదిహేడు గంటలుగా కొనసాగుతున్న ఆపరేషన్కు బ్రేక్ పడింది డ్రిల్లింగ్ చేయడంతో బాలిక మరో ఇరవై ఫీట్ల లోతుకు జారినట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో తవ్వకం పనులను తాత్కాలికంగా నిలిపివేశారు ప్రస్తుతం ఆ చిన్నారి యాభై ఫీట్ల లోతు వద్ద ఉన్నట్లు తెలిపారు బోర్వెల్ చుట్టూ డ్రిల్లింగ్ చేయటం వల్ల ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతుందని సెహూర్ ఎస్పీ మయాంక్ అవస్థి చెప్పారు వైబ్రేషన్ కారణంగా చిన్నారి మరింత కిందకు జారుతోందని దీంతో ప్రస్తుత డ్రిల్లింగ్ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు ఎస్పీ బోర్బావిలో చిన్నారి పడ్డ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరా తీశారు తన సొంత జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు మధ్యప్రదేశ్లో బోర్బావిలో పడ్డ చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఆపరేషన్ సృష్టి పేరుతో సుమారు పదిహేడు గంటలుగా ఎన్డీఆర్ఎఫ్ పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు సిహోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వెళ్లి బోర్బావిలో పడినట్లు పోలీసులు తెలిపారు సుమారు ముప్పై అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్లు గుర్తించామన్నారు పోలీసులు సిహోర్ జిల్లాలో ముగవాళి గ్రామానికి చెందిన చిన్నారి సృష్టి కుస్వాహ నిన్న మధ్యాహ్నం బోర్బావిలో పడిపోయింది చిన్నారిని రక్షించేందుకు రెవెన్యూ ఎన్డీఆర్ఎఫ్ బృందం పోలీసు సిబ్బంది ఆపరేషన్ సృష్టి పేరుతో సహాయక చర్యలు మొదలుపెట్టారు పదిహేడు గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఇతర యంత్రాలతో బోర్బావికి సమాంతరంగా గొంత తవ్వటం ప్రారంభించారు అయితే గత పదిహేడు గంటలుగా కొనసాగుతున్న ఆపరేషన్కు బ్రేక్ పడింది డ్రిల్లింగ్ చేయడంతో బాలిక మరో ఇరవై ఫీట్ల లోతుకు జారినట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో తవ్వకం పనులను తాత్కాలికంగా నిలిపివేశారు ప్రస్తుతం ఆ చిన్నారి యాభై ఫీట్ల లోతు వద్ద ఉన్నట్లు తెలిపారు బోర్వెల్ చుట్టూ డ్రిల్లింగ్ చేయటం వల్ల ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతుందని సేహూర్ ఎస్పీ మయాంక అవస్థి చెప్పారు వైబ్రేషన్ కారణంగా చిన్నారి మరింత కిందకు జారుతుందని దీంతో ప్రస్తుత డ్రిల్లింగ్ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ధారించామన్నారు ఎస్పీ బోర్బావిలో చిన్నారి పడ్డ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంతా ఆరా తీశారు తన సొంత జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు